శ్రీకాకుళం జిల్లా రాజంలో సర్పంచ్ల ఏకగ్రీవాలకి ప్రాధాన్యం ఇవ్వాలని రాజం శాసన సభ్యులు కంబాల జోగులు అన్నారు. శ్రీకాకుళం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మత పార్టీలకు అతీతంగా అవినీతి రహిత పాలన ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తారని అన్నారు. అదే ప్రచారం చేసేటప్పుడు సక్రమంగా చెప్పడం చేయదు. అలా ముఖ్యంగా ఈ 20వ సరేది కూడా చాలా వరకు మన ప్రయత్నం అనేది చాలా వరకు మన ఓర్పు సహాయంతో చేయాలి. అది చాలా వరకు గ్రామంలో చెప్పడం అవసరం ఉంది. మన ప్రయత్నం అనేది ఉంది ఆ ప్రచారం మ్యాక్సిమం 20 చేయాలి. మరి ఆ పార్టీ ఏంటంటే అందరము మనం పోటీ పెట్టాలి అని వాళ్ళ చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా మన పార్టీలో పెద్ద చెప్పినట్టుగా ఆశించే వాళ్ళు ఉన్నారు. ఆశించే వాళ్ళు మనం వ్యాత సమయపరచడం మనం చేయాలి. అన్ని విధాలుగా మరి పెద్దలు మరి జిల్లా మరి మన డిప్యూటీ సీఎం గారు కృష్ణదాస్ గారు, మన మినిస్టర్ అప్పారాజు గారు, అలాగే మన మేడం గారు, ఆ అధ్యక్షులు అన్ని విధంగా మనం అందరితో మాట్లాడి ఏ విధంగా ఈ అసోసియేషన్ జరగాలి అందరితో ప్రతి మరి ఎమ్మెల్యేలతో మరి ఇన్ఛార్జీలతో మాట్లాడి ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా చేయాలి అలాగే చెప్పినట్టుగా అవసరమైన ఫోర్స్ ఏ విధంగా మనం పెట్టాలి అక్కడ ఏదైతే సమస్య ఉన్నాయో ఆ విలేజ్లో మనం ముందు ఐడెంటిఫై చేసి మనం పోలీస్ స్టేషన్ చెప్పి మనం చేస్తాం వాళ్ళు చేస్తారు ఏదైనా సరే ఆ విధంగా మనం మనం తప్పసరిగా మనం చేయాలని తెలియజేస్తూ మరి వ్యాక్సిన్ సార్గా మరి దగ్గరలో ఉన్నా మరి మీటింగ్లో తినడం చాలా సంతోషం. కాబట్టి ఏం కూడా లేదు ఎందుకంటే ఇంటిదారు కూడా చాలా మంది విద్యార్థులు అంతా మన వల్ల రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మేము మరి మీటింగ్ మరి పెద్దలు కూడా మరోసారి కలిసి మీటింగ్ పెట్టుకొని మరి విధంగా అందరం కూడా జాగ్రత్త చేసి ఆలోచించే ఇంకెంత తర్వాత మరి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు బంధువులు మనం చెప్పారు ఏ విధంగా అందరినీ రప్పించుకొని మరి జగన్మోహన్ గారు ఎక్కడ అన్ని విధాలుగా మరి సంక్షేమ పథకాలన్నీ తెలియజేసి వ్యాప్తి చేయడం కూడా మేము తెలియజేస్తూ